Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు తర్వాత స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు చిరంజీవి. అప్పటికే ఎంతోమంది హీరోలున్నా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని మెగాస్టార్గా ఎదిగారు. ఇక చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదును ప్రధానం ఎవరు చేశారంటే, చిరంజీవి మెగాస్టార్గా మారడం వెనుక ఓ టాలీవుడ్ అగ్ర నిర్మాత ఉన్నారు. వివరాల్లోకి వెళితే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వయం కృషితో మెగాస్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోయారు. అంతేకాదు, సెకండ్ ఇన్నింగ్స్లో యంగ్ హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్లో చిరంజీవిని మెగాస్టార్ను చేసిన నిర్మాత కెఎస్ రామారావు. ఈయన తన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో చిరంజీవితో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల తర్వాత స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగిన హీరోల్లో చిరంజీవి ఒకరు. ఎన్టీఆర్, కృష్ణ వంటి అగ్ర హీరోలు తెలుగులో స్టార్స్గా ఉన్న సమయంలో చిరంజీవితో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు నిర్మాత కెఎస్ రామారావు. చిరంజీవి, నిర్మాత కెఎస్ రామారావు కలయికలో వచ్చిన తొలి చిత్రం అభిలాష. ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అభిలాష సినిమా టాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచింది. చిరంజీవి, నిర్మాత కెఎస్ రామారావు కలయికలో వచ్చిన రెండవ చిత్రం ఛాలెంజ్. ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఛాలెంజ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. చిరంజీవి, నిర్మాత కెఎస్ రామారావు కలయికలో వచ్చిన మూడవ చిత్రం రాక్షసుడు. ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రాక్షసుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతోనే చిరంజీవి తమ్ముడు నాగబాబు నటుడిగా టాలీవుడ్కు పరిచయం అయ్యారు. చిరంజీవి, నిర్మాత కెఎస్ రామారావు కలయికలో వచ్చిన నాలుగవ చిత్రం మరణ మృదంగం. ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మరణ మృదంగం సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకుంది. ఈ చిత్రంలోనే తొలిసారి స్క్రీన్పై చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అనే బిరుదు వచ్చి చేరింది. ఇది నిర్మాత కెఎస్ రామారావు చిరంజీవికి అందించిన అరుదైన బిరుదు అనే చెప్పాలి. అప్పటి వరకు సుప్రీం హీరో బిరుదుతో వస్తోన్న చిరంజీవి ఈ సినిమా తర్వాత పూర్తి స్థాయిలో తన పేరు ముందు మెగాస్టార్ చేర్చుకున్నారు. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీగా మారడం వెనుక ఉన్న అసలు వ్యక్తి ఈయనే. చిరంజీవి, నిర్మాత కెఎస్ రామారావు కలయికలో వచ్చిన ఐదవ చిత్రం స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్. ఈ చిత్రాన్ని రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ చిత్రం డిజాస్టర్ తర్వాత చిరంజీవి కెఎస్ రామారావు కలయికతో మరో చిత్రం తెరకెక్కలేదు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతి, నిరోష కథానాయకులుగా నటించారు. చిరంజీవి, నిర్మాత కెఎస్ రామారావు కలయికలో మొత్తంగా ఐదు చిత్రాలు తెరకెక్కితే అందులో నాలుగు చిత్రాలు సక్సెస్ సాధిస్తే చివరి చిత్రం మాత్రం స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ మాత్రం అటర్ ఫ్లాప్గా నిలిచింది. ఇక ఈయనే చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ చేర్చారు. అంతేకాదు, ఈయన సినిమాలు చిరంజీవి కెరీర్లో స్పెషల్గా నిలిచిపోయాయి. మొత్తంగా కెఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ చిరంజీవికి ప్రత్యేక అనుబంధమే ఉంది.